యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ గా మారుతూ తారక్ చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ గూస్ బంప్స్ తెప్పించింది. ఎన్టీఆర్ బర్త్డే నాడు టీజర్ లేదా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. దసరా కానుకగా డిసెంబర్10 దేవర పార్ట్ 1 రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత వచ్చే ఏడాది ఆగస్టులో వార్ 2 రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు తారక్. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ఎన్టీఆర్. 10 రోజుల పాటు జరిగిన షెడ్యూల్లో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ పై కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే హైదరాబాద్ కు వచ్చేశారు ఎన్టీఆర్. నెక్స్ట్ దేవర షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. ఇదిలా ఉంటే వార్ 2 సినిమా కోసం ఓ హాలీవుడ్ దిగ్గజని రంగంలోకి దింపనున్నట్టుగా తెలుస్తోంది. అమెరికన్ యాక్షన్ డైరెక్టర్ స్పిరో రాజాటోస్ వార్ 2 సినిమాకు పనిచేయనున్నాడట. ఈయన కెప్టెన్ అమెరికా, సివిల్ వార్ లాంటి సినిమాకు స్టంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇప్పుడు వార్ 2 యాక్షన్ ఎపిసోడ్ ని నెక్స్ట్ లెవెల్ అనేలా ప్లాన్ చేస్తున్నాడట. దీంతో వార్ 2 పై మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ను రా ఏజెంట్ గా పవర్ఫుల్ గా చూపించబోతున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టుగా టాక్ నడుస్తుంది. అందులో ఒకటి నెగటివ్ రోల్ అని ఇంకోటి పాజిటివ్ క్యారెక్టర్ అని అంటున్నారు. మరి వార్ 2 ఎలా ఉంటుందో చూడాలి.